చంద్రగిరిని పాలించే విజయసేనుడు రాజ్యానికి ఒక దివాను కావాలని ప్రకటన ఇచ్చాడు. ప్రకటన విని తన దగ్గరకు వచ్చేవారికి రాజు మూడు బొమ్మలు చూపించి వాటి మధ్య తేడా చెప్పమనేవాడు. మూడు ఒకేలా ఉన్నాయి, తేడా లేదు అనే సమాధానమే అందరి నుండి వచ్చేది. అది వినగానే అవునా, అయితే మీరిక వెళ్ళవచ్చు అని చెప్పేవాడు రాజు. కొద్ది రోజులకు గురుకులంలో పాఠాలు చెప్పే గురువు ఒకరు రాజును కలిసి, పరీక్షకు నేను సిద్ధము రాజా అని చెప్పాడు. రాజు బొమ్మలను చూపించాడు. అతడు వాటిని కాసేపు పరిశీలించి నాకొక చీపురు పుల్ల కావాలి అని అడిగాడు. ఒక భటుడు చీపురు పుల్ల తెచ్చి ఇచ్చాడు. ఆ గురువు ఒక బొమ్మ తీసుకుని దాని చెవిలో చీపురు పుల్ల దూర్చాడు. అది మరో చెవిలోంచి బయటకు వచ్చింది. ఈ బొమ్మలాంటి వారు చాలామంది ఉంటారు. ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తారు, దేన్ని పట్టించుకోరు అని చెప్పాడు. రెండో బొమ్మ చెవిలోనూ చీపురు పుల్ల దూర్చాడు, అది నోట్లోంచి బయటకు వచ్చింది. ఇలాంటి వారు ఏదీ దాచుకోరు, విన్నది విన్నట్లే అందరికీ చెబుతూ ఉంటారు అన్నాడు. తరువాత మూడో బొమ్మ తీసుకుని చెవిలో చీపురు పుల్ల దూర్చాడు, ఈసారి పుల్ల బయటకు రాలేదు. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు, అన్నీ జాగ్రత్తగా వింటారు, ఏది మంచో ఏది చెడో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పాడు గురువు. అతడి వివరణ విన్న రాజు, నేను ఇన్ని రోజులుగా వెతుకుతున్నది మీలాంటి వ్యక్తి కోసమే, మీరు నా దగ్గరే ఉండి రాజ్య పాలనలో సహకరించండి అని వినమ్రముగా చెప్పాడు.